మంచిగున్నారల్లా. బయట మస్తు అనలు పడుతున్నాయి, చాలా ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. రెండు మూడు రోజుల సంది తినటానికి ఏం లేక మస్తు మంది తిప్పలు పడుతున్నారు. రోడ్లు కూడా పాడైనాయి. ఇంకో రెండు మూడు రోజులు ఆడలు ఉన్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు. జర మీరు బయటికి పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండుండ్రి, నీళ్ళతోని పారాసుకాలు ఆడకుండ్రి. సర్కార్ వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకుండా మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా. సరేనా, ఇక మన తిన్న వార్తలు చూద్దాం. మొదలు పెద్ద వార్తలు చూడాలి కదా, చలో పాండ్రి. మూడొద్దులకు నిద్ర లేచిండు సర్కార్ వాళ్ళు, పానాలు పోయిన వాళ్ళకి ఇస్తారట 5 లక్షలు. ముగ్గురు మంత్రులు నా పట్టించుకోలే ఎవ్వరు, మస్తు కోపం మీద ఉన్నారు ఖమ్మం జనాలు. మంచి రోజులు నా కలిసి వస్తలేదట కాంగ్రెస్ కు, యాటను కొయ్యాలంటున్నారు దేవుళ్లకు. కాంగ్రెస్ సోషల్ మీడియాలో గలీజ్ రాతలు, రేవంత్ సార్ కు సుప్రీంకోర్టు అచ్చింతలు. సినిమాలోళ్ళు చేస్తున్నారు జోరు ట్వీట్లు, ప్యాదోళ్ళ గురించి మాట్లాడరా సార్లు. ఆనలు పాడుగాను, చిన్నగా తిప్పల పెడతలేవు. మూడొద్దుల సంది ఇరాం లేకుండా కోరుతూనే ఉన్నాయి. ఖమ్మం, వరంగల్ జిల్లాలను ఆగమాగం చేస్తున్నాయి. చాలా మంది పానాలు కూడా పోయినాయి. రోడ్లు తెగిపోయినాయి, బ్రిడ్జులు కూలిపోయినాయి. జనాలకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. రామగోస పడుతున్నారు. మొన్న రాత్రి సంధి జనాలు పరేషాన్ అవుతుంటే సర్కార్ వాళ్ళు ఇవాళ నిద్రలోకి వెళ్ళి లేచిండ్రు. అటెనక ఏం చేసిండ్రో చూడుండ్రి. పక్క రాష్ట్రంల గురువు రికామ్ లేకుండా తిరుగుతున్నాని పోయిండో, జనాల తిప్పలు అరుచుకుందామని పోయిండో, గాని రేవంత్ సార్ ఇవాళ పగటాలకు బయలుదేరి ఖమ్మం పోయిండుల్లా. కానీ మూడొద్దుల సంధి రాత్రి నిద్రపోకుండా వరదలో ఉన్న పబ్లిక్ ను కాపాడే పని మీదనే ఉన్ననని రేవంత్ సార్ చెప్పుకున్నాడు. కానీ మూడొద్దుల సంధి తిప్పలు పడుతున్న పబ్లిక్ ఊకుంటారా? ఇప్పుడు ఎందుకు వస్తున్నారని లొల్లి మొదలు పెట్టిండ్రు. సీఎం డౌన్ డౌన్ అని నినాదాలు ఇచ్చిండ్రు. దీంతో చూడుండ్రి పోలీసు వాళ్ళను ఏ తీర్లు పెట్టిండ్రు. తిప్పలు పడుతున్నప్పుడు మంత్రులు రాలే, ఎమ్మెల్యేలు రాలే, ఆఫీసర్లు కూడా రాలే. ఇప్పుడు జనంతా నీళ్లు తక్కువైనాక పోట్వలు తీయడానికి వస్తున్నారా అని పబ్లిక్ మస్తు కోపం చేస్తున్నారు. ఇక ఖమ్మం పోతాంటే నడిమిట్ల సూర్యపేట కాడ లగ్గానికి స్టే చేసినట్టేసి అక్కడ మంత్రులు ఆఫీసర్లతోని మీటింగు పెట్టిండ్రు. దానికి మొదలు పొద్దుగాల హైదరాబాద్ లో మీటింగు పెట్టిండు. వరదలతోని పానాలు పోయిన ఇంటోళ్లకు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నాడు. కానీ అప్పట్లో హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు మనిషి చనిపోతే 25 లక్షల రూపాయలు ఇస్తామని రేవంత్ సార్ చెప్పిండు. కానీ ఇప్పుడు 5 లక్షలే ఇస్తామని లేదని కారు పాటోలు గరమైతున్నారు. నిన్న మాపటిలి మోడీ సార్ ఫోన్ చేస్తే రాష్ట్రంలో వరదలతోనూ ఎవ్వరు చనిపోలేదని రేవంత్ సార్ చెప్పిండట. కానీ ఇయాలనేమో చనిపోయిన వాళ్లకు 5 లక్షలు ఇస్తామని అంటున్నాడు. ఇది చూసిన వాళ్ళు సార్ కు మాట మీద నిగురం ఉండదా అని నవ్వుకుంటున్నారు. వరదలతోని సావు నోట్లు తలకాయ పెట్టొచ్చినప్పుడు సర్కార్ వాళ్ళు పట్టించుకోలే, మరి ఇప్పుడన్నా వాళ్ళకేమన్నా సాయం చేస్తారో? లేకపోతే నీళ్ళు వచ్చే జాగల ఇళ్ళెందుకు కట్టుకున్నదాని బుల్డోజర్లు పంపి కూల కొడతారో చూడాలి. ఎందుకంటే రేవంత్ సార్ చాలా పట్టుదలున్న మనిషి. ఇప్పుడు ఎవరి ఇంట్లోనన్నా ఏదైనా తిప్పలు వచ్చింది అనుకోండి, పక్క పొంటోళ్ళు ఏమంటారు? ఏహే ఆలకేంది, 3-4 కొడుకులు ఉన్నారు, ఆలే మంచి చూసుకుంటారు, మనం సాయం చేసే అవసరం లేదని మాట్లాడుకుంటారు. కానీ ఆ కొడుకులు ఎసొంటోళ్ళు ఇంట్లో వాళ్ళకి తెలుసు, కానీ బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, ఇంటి దీపం అని ముద్దించుకుంటే మూతి మీసాలు కావాలంటే అయిందట ఖమ్మమోల కథ. మాకు 3 మంత్రులు ఉన్నారు, అందులో ఒకళ్ళు చిన్న ముఖ్యమంత్రి అని మొన్నటిదాకా మస్తు సంబరపడ్డారట. కానీ రెండొద్దుల సంధి గట్టిగా ఆనలు కొడతాంటే అసలు రంగు బయటపడ్డదని అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు. మస్తు వరదొచ్చే వరకు నిన్న కొందరు వరద నీళ్ళలోనే ఉండిపోయిండ్రు, పానాలు అరిచేతిలో పెట్టుకుని సాయం కోసం చూసిండ్రు. 3 మంత్రులున్నారు, ఎవరన్నా మాట్లాడి హెలికాప్టర్ ఇంకోట తెప్పించి తీసుకుపోతారు కావచ్చునని అందరు అనుకున్నారు. కానీ ఎమ్మెల్యే పుట్టినరోజు కోసం హెలికాప్టర్ వేసుకుని పోయిన వాళ్లకు జనాల పానాలు కాపాడడానికి మాత్రం అవి దొరకలే, పేదలను కాపాడడానికి హెలికాప్టర్ తెప్పియలే.
అక్కడున్న పబ్లికే తిప్పలు పడి నీళ్ళలో ఉన్నోళ్ళను బయటికి తీసుకొచ్చిండ్రు. ఆ అక్కనే చెప్తున్నది చూడుండ్రి, వైరా నుంచి మా వాళ్ళు గదీతగాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ప్రాణాలతో బయటపడేసి మమ్మల్ని వీళ్ళు సేవ్ చేశారు. వీళ్ళకి మేము చాలా కృతజ్ఞత రుణపడి ఉన్నాం. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ ఒక్క జాగలనే కాదు, ఖమ్మంలా మున్నేరు బొంగి చాలా కాల నీళ్లకు నీళ్లు వచ్చినాయి. అంతటా ఇట్లనే ఉందట, సర్కారు వాళ్ళు ఎవ్వరు రాలేదట, పట్టించుకోలేదట. మొన్నటి సంధి తిప్పల భర్త అంటే నిన్న రాత్రి తుమ్మల సారు అటు దిక్కు పోయిండు. చూడండి పబ్లిక్ ఎట్లా దుమ్ము దులుపుతున్నారో. ఏ జిల్లాకు లేనంత మంది మంత్రులుండి ఏ లాభమని మస్తుగరమైతున్నారు పబ్లిక్. తిండి తిప్పలేక నీళ్లు దొరకక పరేషాన్ అయితంటే పోలీసు వాళ్ళు వచ్చి అలను కొట్టిండ్రట. మేము ఇంత గోసపడత అంటే ఇన్నని నీళ్లు ఇచ్చుడో తిండి పెట్టుడో చేయాలి గాని పోలీసు వాళ్ళతో కొట్టిస్తారా అని చిన్నగా గరం అయితే లేరు. ఇదే హోమ్ మినిస్టర్ బిడ్డు, సీఎం బిడ్డు, ఎమ్మెల్యే బిడ్డు అయితే హెలికాప్టర్ రాదా అంటే గిరిజనులు గాని ముస్లింస్ గాని ఎస్సీ వాళ్ళు గాని ఎస్టీ వాళ్ళు గాని బీసీ వాళ్ళు వీళ్ళు ఓటర్ల మనుషులు కాదా? కాదప్పుడు మా ఎందుకు వచ్చారు? మీరు ధైర్యం అనకుండా ధైర్యం చెప్తున్నారు. మా దగ్గర ఎందుకు రాలేదు? మీరు కానీ గంగిగోవు పాలు గంటడైనా సాలు, కుండడని గార్దపాలు ఎందుకని ఖమ్మమోళ్ళు అంటున్నారు. ఎంతమంది మంత్రులుండి ఏం ఉపయోగం ఉన్నది? మా తిప్పలను పట్టించుకునేటోళ్ళు ఒక్కలున్నా సరిపోతుండే అని బాధతోని చెప్తున్నారు. శ్రావణంలో అన్ని మంచి రోజులే ఉంటాయంటారు, అందుకే మస్తు పెళ్లిళ్ళైనాయి. కొత్తగా ఇల్లు కట్టుకునేటోళ్ళు ఇళ్ళకు బోవుడు పూజలు చేసుకునే పనిలా బిజీగా ఉన్నారు. కానీ ఇంత మంచి రోజులు కూడా కొందరికి కలిసి రాలేదట. శ్రావణం మొదలైన కాంచెల్లి అయిపోయేదాకా అందరికి మంచిగా ఉంటే వాళ్ళకే ఎందుకు ఇట్లయింది? అసలు ఎవరాళ్ళు? ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. గాశారం మంచిగా లేకుంటే తాడు పట్టుకున్న పాము లెక్కనే కలుస్తుంది అంటారు చూడండి. పాపం రాష్ట్రంలో సర్కారు వాళ్ళ కదా అట్లనే అవుతున్నదట. ఏ పని మొదలు పెట్టినా ముంగట పడతలేదట. ఒకదాని మీద ఒకటి అన్ని తలకాయ నొప్పులే మోపైతున్నాయని పార్టీలున్నోళ్ళు మస్తు బాధపడుతున్నారు. మొన్న తెలంగాణ తల్లి బొమ్మకు శంకుబండ వాతడానికి పోతే చేతులకెళ్లి గుమ్మడికాయ జారిపోయింది. నిన్న గాంధీ భవన్ గోడ కూలిపోయింది. ఇవాళ ఇంకో పెద్ద ప్రమాదమే అయింది. ముఖ్యమంత్రి వెనక ముఖ్యమంత్రి అంతటి మనిషి పొంగులేడి సార్ కాలుకు దెబ్బ తగిలింది. మూడు దినాల సంధి వరదతోని జనాలు తిప్పల పడుతున్నారని ఇలా చూసడానికి పోయిండు సారు. బురదల కారు పోతలేదని బండి నడుపుకుంటా పోయిండు, కానీ బండి జారిపోయి కింద పడ్డది. సారు కాలుకు దెబ్బ తగిలి రక్తం వచ్చింది. ఎంబడే ఇంటికి తీసుకుపోయి డాక్టర్ కు చూపిస్తే డాక్టర్ వచ్చి కట్టుకట్టి ఇంట్లోకెళ్లి బయటికి వెళ్ళొద్దని చెప్పిండట. ఇవే కాదు, రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టడానికి చూస్తే అది పెద్ద లొల్లైంది. హైడ్రా పేరుతోని పేదోళ్ల ఇండ్లు కూలగొడుతున్నదని ఇంకో లొల్లి నడుస్తున్నది. ఇట్లా సర్కారు వాళ్ళు ఏ పని ముంగటేసుకున్నా పెద్ద పంచాయతీ అవుతున్నదట. ఫ్రీ బస్సు మీద కూడా పెద్ద లొల్లే అవుతున్నది. కుర్సీలో కూసిన కాంచెల్లి చానా అవుతున్నాయి, కానీ నిన్నయాల అసోంటి మస్తు ఎక్కువైనాయట. ఏది ముట్టుకున్నా మసలెక్కనే అవుతున్నదట పాపం. అందుకే ఏదైనా శాంతి పూజలు చేయించాలని గాంధీ భవన్ లో మాట్లాడుకుంటున్నారట. దేవునికో తక్కువ చేసినాం, గందుకే కొంటతనం అవుతున్నది. అదేందో తెలుసుకొని ఓ యాటనన్నగొస్తే అంతా మంచిగా అవుతుంది కావచ్చునని గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఈ ముచ్చట సీఎం సార్ చెప్తే ఏడాదిడతాడోనని హాళ్ళాలే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. కానీ ఏడాది నిండగ మోదాలే ఇంత షడ్వాకం అవుతున్నదంటే ఏదో తేడా కొడుతున్నది. రేవంత్ సారు, జర ఓ మంచి పంతులను దొరకబట్టి మీది మీ పార్టీది, అవసరమైతే మీ మంత్రులది కూడా జాతకం చూపియండి. ఆలస్యం చేస్తే ఇంకెన్ని తిప్పలు వస్తాయో ఏమో. ఎందుకైనా మంచిది, మీరైతే జాగ్రత్తగా ఉండుండ్రి. రేవంత్ సారు చాలా మంచోడు, నోట్ల నాలుకే లేదు, తప్పుడు మాటలు అస్సలే మాట్లాడని మొన్న చెప్పిన కదా. కానీ ఎవలకో సార్ మీద కండ్లు మండినయుల్లా,
సారు మంచితనాన్ని ఓర్తలేరు. ఎటు చేసి సారు మీద బురద పూసే పని చేస్తున్నారు. మళ్ళో పారి అదే చేసిండ్రు, సారును తిట్లు తినిపించిండ్రు. మంచోడు మంచోడు అని మనం చెప్పుకుంటున్నాం గాని నోరుతోటి నవ్వి నోసలతోటి ఎకిరించినట్టే చేస్తున్నారట రేవంత్ సారు. ఢిల్లీలున్న పెద్ద కోట అంటే మస్తు గౌరవం ఉన్నది. కోటల మీద నాకున్నంత గౌరవం ఎవ్వలకుండది. నేను ఏమనుకున్నా ఏదో అన్నానని టీవీలోళ్ళు పేపరోళ్ళు తప్పుడు రాతలు రాసిండని మొన్న అన్నాడు కదా సారు. కానీ ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో మొత్తం అవ్వే రాతలు రాస్తున్నారు. బీజేపీలతోని దోస్తీ చేసిండు కాబట్టే కవితకు బెయిల్ వచ్చిందని పోస్టులు వెడుతున్నారు. అలా పార్టీ లీడర్లు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ అవన్నీ తీసుకుపోయి జడ్జి సార్కు చూపించిండ్రు కారు పాటోళ్ల లాయర్లు. మా సీఎం సారు అసలు కదా ఇట్లున్నదని బండారం మొత్తం బయట పెట్టిండ్రు. పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఇటువంటి రాతలు రాస్తున్నాడు. సంగతెంత చూడాలని లాయర్లు కోర్టును అడిగిండ్రు. మొన్ననే గట్టిగా అరుచుకున్న కోర్టు ఇవాళ మల్లపారి మస్తుగరమైంది. ఇంకా సుధరాయించేది లేదా అని కోపం చేసింది. ఈ రాతల సంగతెంత చూడాలని కారు పాటలు అడిగే వరకు రేవంత్ సార్ లాయర్ కు చెప్పిండ్రు జడ్జి సార్లు. కానీ నేను మంచోన్ని, కోర్టులను అస్సలే తిట్టనని మొన్న ఎంత ముద్దు ముద్దుగా రాతలు రాసిండు సారు. నిజమే కావచ్చు, పేపర్ వాళ్ళు తప్పులు రాతలు రాసిండు కావచ్చునని జడ్జి సార్లు కూడా అనుకున్నారట. కానీ కాంగ్రెస్ వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తీసుకుపోయి కోర్టు ముంగట పెట్టే వరకు అసలు కథ మొత్తం బయటపడ్డదంటున్నారు. అసలే ఓటుకు నోటు కేసు అనే తలకాయ నొప్పులున్న రేవంత్ సారు జడ్జిలను గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నాడు. వాళ్ళకు కూడా కోపం వచ్చిందంటే సారు కేసు ఏడదంకపోతుందో. అసలే ఈ నడుమ ఏ మంచితనం అయితలేదు. ఏది ముట్టుకున్నా అగ్గోలనే కాలుతున్నదని షే పార్టీలు ఉన్నోళ్ళు బాధపడుతున్నారు. కానీ ఏం చేస్తాం చెప్పుండ్రి, గేట్లు మూస్తేనే నీళ్ళు ఆగుతాయి. గేట్లు తెరిచి పెట్టి నీళ్ళాగాలంటే ఎట్లయితది. వెనకటికి ఓ రాజు ఉండేటోడు, ఆయన గురించి జనాలందరూ చెడ్డగా మాట్లాడుకుంటున్నారని ఎవరో చెప్పిండట. ఇప్పటికిప్పుడు జనాల దగ్గరికి పోయి నన్ను చెడ్డోడు అనొద్దు, మంచోడని పిలవాలని చెప్పుకున్నాడు అయ్యే పని కాదని బాగా ఆలోచన చేసిండట. లాస్ట్కో ఉపాయం దట్టిందట. ఎవ్వలకు తెలియకుండా ఊరుకో 10 మంది మనుషులను పెట్టి జనాలు ఎక్కువ ఉండే జాతరల కాడ గుళ్ళ కాడికి దోలిచ్చి రాజు మంచోడు మస్తు మంచి పనులు చేసిండు. నాకు పానం మంచిగా లేకుంటే 100,000 బంగారు నాణాలు ఇచ్చిండని చెప్పిపించుకున్నాడట. ఈ ముచ్చట రాజ్యమంతటా వాకింది. అప్పటి సంధి అందరూ రాజు చాలా మంచోడని హనుడు షురూ చేసిండట. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఇదే కథ నడుస్తున్నదుల్లా. హైదరాబాద్తోని ఇండ్లు కూలగొట్టే కార్యం ముంగటేసుకున్నారు కదా సర్కార్ వాళ్ళు. బల్చినోళ్ళ ఫామ్ హౌస్ కూలగొడితే కూలగొట్టిండ్రు. వాళ్ళకు అది కాకపోతే ఇంకో ఇల్లు ఉంటది. కానీ చిన్నగా అగ్గిపెట్టేంత రూమ్ కట్టుకుని బతుకుతున్న పేదోళ్ళ మీద కూడా పడ్డారు. రాత్రికి రాత్రి ఇండ్లన్నీ కూలగొడుతున్నారు. ఎటు పోవాలో తెలియక పేదోళ్ళు ఆనల అది కోసం పడుతున్నారు. హైదరాబాద్ లా ఇట్లనే చేసిండ్రు. మొన్న పాలమూరు కాడ కూడా ఇదే చేసిండ్రు. దీంతో పబ్లిక్ అందరూ సర్కారు మీద మస్తు గరం అవుతున్నారు. పెద్దోళ్లను ఇడిచిపెట్టి పేదోళ్లకు నీడ లేకుండా వేస్తున్నారని మస్తు కోపం చేస్తున్నారు. వాళ్ళ మాటలను సర్కారు వల్ల టీవీలు చూపియకుండా పబ్లిక్ కోసం పనిచేసే ఛానళ్లు పేపర్లు చూపిస్తున్నాయి రాస్తున్నాయి. దీంతో సర్కారు వాళ్లకు కొత్త తలకాయ నొప్పి మొదలైందట. ఎట్లనన్న చేసి దీన్ని మరిపియాలని కొత్త కథ ముంగటేసుకున్నారట. ఆ కార్యంలోకి వెళ్ళి పుట్టుకొచ్చినయే ఈ ట్వీట్లని అంటున్నారు. సినిమాలోని కాంగ్రెస్ పార్టీతోని సోపదుండేటోళ్లతోని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారట. హైడ్రా అద్భుతం, మస్తు పని చేస్తున్నది, ఇంత చక్కదనం పని ఎవ్వరు చేయలే, రేవంత్ సారు తోపు తురుమని ఒగలేనక ఒగలు సోషల్ మీడియాలో పెట్టాలని చెప్పిండట. నిన్నటి సంధి ఇవి షురువైనాయి. రేపు ఇంకా చాలా మంది దీని మీద పోస్టులు పెడతారట. కానీ రేవంత్ సారు మంచి పని చేస్తుందని సోషల్ మీడియాలో రాతలు రాస్తున్న వాళ్ళకు నిల్వ నీడ లేకుంటైనా మా బతుకులు కానుస్తలేవా అని పబ్లిక్ అడుగుతున్నారు. మీ పైసల కోసమో మీ రాజకీయాల కోసమో మస్తు రాతలు రాయించుకుంటున్నారు కావచ్చు, కానీ తరాల సంధి ఈడనే బతుకుతున్నాం. చిన్న పిట్ట కూడా సొంటి ఇండ్లల్లా 10 మందిమే ఉంటున్నాం. మాకు 10 ఇండ్లు లేవు. ఉన్న గూడును కూలగొట్టి మమ్మల్ని రోడ్డు పాలు చేసిండ్రు. ఎండకెండి ఆనకు తడుస్తున్నాం, మా తిప్పలు కనిపిస్తలేవా అని అడుగుతున్నారు. జర ఈ ట్వీట్లు పెట్టేటోళ్ళు సర్కారును రేవంత్ సారును మెచ్చుకున్నడే కాదు, బతుకులు ఆగమైనాయని ఏడుస్తున్న పేదల గురించి మాట్లాడుండ్రి. 100,000 కోట్లు సంపాదిస్తున్నారు కదా, అల్లకెళ్ళి 4 రూపాయలు పెట్టి వాళ్ళకు ఏడనన్నా ఇంత నీడ చూపిండ్రి. అంతేగాని ఇటువంటి బేకార్ భజనలు చేయకుండ్రి. ఈ
ఇవి ఆల్ది ముచ్చట్లు, ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా ఉంటాయిగా.